నవరత్నాలు పేదలందరికీ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కె సీతారామపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ నగేష్, జెడ్పీటీసీ గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారి కృషిని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడతారా రాజలక్ష్మి గారు? నేను ఈ ఊరిగా ఆ ప్రస్తుతాన్ని ఈ సభని ఈ వేదిక నాలకరించిన ప్రజలకి మన ప్రముఖ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వంశీ మోహన్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఇళ్ల స్థలము ఇళ్ల పట్ట అనేది అసలు నాకు నేను ఈ గ్రామ కాపురస్తురాలే కానీ నాకైతే తెలీదు. ఎన్నో సార్లు మన జన్మభూమి కార్యక్రమంలో ఐదో వార్డులో ఐదో జన్మభూమి కార్యక్రమం ఆరో జన్మభూమి కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా అప్లికేషన్ నేను డ్రాప్ చేసి పెట్టుకునేదాన్ని. అప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ఇలాంటి ఇళ్ల స్థలం ఇలా ఇళ్ల పట్ట అనేది కూడా నాకు ఎప్పుడు కూడా ఈ పట్ట ఇవ్వలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్క చెల్లెలను గుర్తించి మన కోసం మన ఊరి గ్రామం కోసం ఇలాంటి ఇళ్ల పట్టాలను మన ఆడపడుచులందరికీ ఇచ్చినారు కదా. మనం ఇలాంటి ఇళ్ల పట్టాలని మన మన హృదయాల్లోనే కాదు మన జీవితాంతం ఆయనకు ఏర్పడిందని మనస్ఫూర్తిగా అనుకున్నాను. అలాగే నాకు గతంలో ఎప్పుడు కూడా ఏ జన్మభూమి కార్యక్రమం ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా నాకు రాలేదు. ఇప్పుడు నేను ఒకే ఒక్కసారి మన వంశీ మోహన్ అన్న గారు జగన్మోహన్ అన్న గారు ఈయన నాకు ఒక చిన్నగా నాకు భావించి నాకు ఇళ్ల పట్ట అందించున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా పాపకి అమ్మఒడి కూడా పడుతుంది, అది కూడా నాకు చాలా సంతోషం చూస్తున్నాను. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాను. అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకు మా సర్పంచ్ గారికి పెద్దలకి అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన గ్రామస్తులకు మరి ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మాకు ఇళ్ల స్థలాలు రావడానికి చాలా ప్రయాసం ఉంది గ్రామస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే పడకల వీరరాజు గారు, మాయూరు వెంకటేశ్వరరావు గారు కానీ, సర్పంచ్ గారు, అలాగే మంగళపాడి కాంతారావు గారు చాలా మంది ప్రయత్నం ఉంది. ఈ రోజు హ్యాపీగా జరుపుకుంటామంటే వాళ్ళ ప్రయత్నం చాలా ఉందండి నిజం. తర్వాత వంశీ మోహన్ గారు మరి ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఇది సాధ్యము కాదు అనుకున్నదాన్ని సాధ్యము చేసి మాకు మా కుటుంబాల్లో సంతోషాలు నింపిన వారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి మేము మీ ఊరు కాకపోయినా అప్పటికి కూడా మేము ఇక్కడికి వచ్చినప్పుడు మరి చాలా సహకరించి మరి మేమైతే కనుక స్థాన హక్కు ధరలు అవుతాం మేము అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన గొప్ప మేలు బట్టి వారి కృతజ్ఞత ఓటుపూర్వకంగా మేము తెలియజేసుకుంటామని సార్ అనడానికి వీల్లేదని చెప్పడం జరగడంలో ఆ ఉద్దేశంతో మనం పైన అధికారులందరూ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పనిచేయడం జరిగింది. వారు సరే మన పేదలకి ఇల్లు కొన్ని నిర్ణయించి మన మాజీ సర్పంచ్ కాంగ్రెస్రావు గారు కానీ నేను కానీ ఇంకా పెద్దలందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని దయచేసి మమ్మల్ని మన్నించి మా వినపం మన్నించండి సార్. మాకు ఇట్లాగా న్యాయం జరుగుతుంది, ప్రతి పేద మనిషికి న్యాయం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఇంత మన బాపలపాడు మండలంలో ఇన్ని ఇంత ఓటింగ్కి ఇంత చిన్న ఊరికి ఇన్ని వందల ఇళ్ళు రావడం అంటే ఆ విధంగా